మానవునిలో ఉండే మొత్తం కండరాల సంఖ్య ఎంత హౌ మెనీ మజిల్స్ ఇన్ అవర్ బాడీ ఎన్ని మజిల్స్ కలవు ఆరు వందల ముప్పై తొమ్మిది మజిల్స్ మరియు కండరాలు కలవు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మానవునిలో అతిపెద్ద కండరం పేరేమిటి వాట్ ఈస్ ద లార్జెస్ట్ మజిల్ ఇన్ అవర్ బాడీ అతిపెద్ద కండరం పేరేమిటి గ్లూటా మార్కియ మార్కియానస్ మజిల్ తెలుగులోనైతే పెరుదు కండరం అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మానవునిలో అతి చిన్న కండరం పేరేమిటి వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ మజిల్ ఇన్ అవర్ బాడీ ఏమిటి స్టెపీడియన్ కండరం స్టెపీడియన్ మజిల్ అనేది మానవునిలో అతి చిన్న కండరం అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మానవునిలో అతి గట్టిదైన కండరం పేరేమిటి వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ మజిల్ ఇన్ అవర్ బాడీ ఏమిటి క్రింది దవడ కండరం అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కండరాలలో గల ప్రోటీన్ల పేరేమిటి వాట్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ మజిల్స్ కండరాలలో గల ప్రోటీన్ల పేరేమిటి యాక్టిన్ మరియు మయోసిన్ యాక్టిన్ మరియు మయోసిన్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కండరాలు అలిసినప్పుడు ఉత్పత్తి అయ్యే ఆమ్లం పేరేమిటి విచ్ యాసిడ్ విల్ రిలీజ్ వెన్ మజిల్స్ గాట్ టైర్ ఏం ఆమ్లం లాక్టిక్ ఆమ్లం లాక్టిక్ యాసిడ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మానవునిలో ఎముకల సంఖ్య ఎంత హౌ మెనీ బోన్స్ హ్యూమన్ బాడీ ఎంత కలవు రెండు వందల ఆరు అదే శైశవ దశలో అయితే మూడు వందలు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఏమిటంటే మృదులాస్తిలో ప్రోటీన్లను ఏమంటారు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ప్రొటీ ప్రోటీన్ ఇన్ కార్టిలేజ్ మృ మృదులాస్తిలో గల ప్రోటీన్లకు పేరు ఏమిటంటే ఆస్టిన్ ఆస్టిన్ అనే ప్రోటీన్లు దేనిలో కలవు అంటే మృదులాస్థిలో కలవు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మానవునిలో అతిపెద్ద ఎముక పేరు మరియు దృఢమైన ఎముక పేరు ఏమిటి వాట్ ఈజ్ ద లార్జెస్ట్ బోన్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ ఏమిటి ఫీమర్ తెలుగులోనైతే తొడ ఎముక అంటారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మానవునిలో అతి చిన్న ఎముక పేరు వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ ఏమిటి స్టెపిస్ దీని యొక్క పొడవు ఎంత అంటే జస్ట్ జీరో పాయింట్ టూ ఎయిట్ సెంటీమీటర్స్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే పుర్రె మొత్తం ఎన్ని ఎముకలతో నిర్మితమై ఉంటుంది హౌ మెనీ బోన్స్ ఇన్ స్కల్ ఎన్ని ఉంటాయి ఇరవై రెండు ఉంటాయి ఇరవై రెండు ఎముకలు స్కల్లో ఉంటాయి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మానవునిలో వెన్ను పూసలు ఎన్ని కలవు హౌ మెనీ వర్టెబ్రేడ్స్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ పూసలు ఎన్ని కలవు చైల్డ్లో అయితే ముప్పై మూడు అంటే చిన్నపిల్లల్లో అయితే ముప్పై మూడు కలవు పెద్దవాళ్ళలో అయితే ఇరవై ఆరు కలవు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ జాయింట్స్ ఏమంటారు ఆర్ద్రోత్రాలజీ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫిష్ ఏమంటారు ఇక్తియాలజీ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు వాట్ ఇస్ ద స్టడీ ఆఫ్ బర్డ్స్ ఏమంటారు ఆర్నిథాలజీ అంటారు అలాగే లాలాజలం యొక్క పీహెచ్ విలువ ఎంత వాట్ ఈస్ ద పీహెచ్ వాల్యూ ఆఫ్ సాలివా సాలైవ ఎంత సిక్స్ పాయింట్ ఎయిట్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మానవ దేహంలో అతిపెద్ద గ్రంథి పేరేమిటి వాట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ అతిపెద్ద గ్రంథి పేరేమిటి కాలేయం లివర్ మానవ దేహంలో రెండవ అతిపెద్ద గ్రంథి పేరేమిటి వాట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ సెకండ్ లార్జెస్ట్ గ్రంథి పేరేమిటి పాంక్రియాస్ క్లోమం నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే పేరు పేరేమిటి వాట్ ఈజ్ ద ఎంజైమ్ ఇన్ ఓన్లీ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్లో ఉండే ఎంజైమ్ పేరు ఏమిటి రెనిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే జలం నందలి ఎంజాయి పేరు ఏమిటి వాట్ ఈజ్ ద ఎంజైమ్ నేమ్ ఇన్ సలైవా ఏమిటి టయాలిన్ అనేది ఎంజైమ్ అది దేనిలో ఉంటుంది లాలా జలంలో ఉంటుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చిన్న పేగు యొక్క పొడవు ఎంత వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఎంత దాదాపు ఏడు మీటర్లు అలాగే వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పెగు యొక్క పొడవు ఎంత వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దయచేసి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్